హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాపల్లె గుమ్మగుమలు ఈరోజు వీడియోలో మనం బాసుందిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మనకి బయట స్వీట్ షాపుల్లో బేకరీల్లో దొరుకుతుందండి చాలా ఎక్స్పెన్సివ్ అంత హైజెనిక్గా కూడా ఉండకపోవచ్చు మనం ఇంట్లోనే దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో చల్లచల్లగా తింటే దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి దానికి ముందుగా ఒక లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి చిక్కని పాలు తీసుకోవాలి ఇలా ఫుల్ గేదె పాలైనా అండి చిక్కగా ఉంటే బాసుంది బాగా టేస్ట్గా ఈజీగా అయిపోతుందండి దానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి వాటిని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ మరిగించాలండి మనం దగ్గర ఉంటే కనుక హైలో పెట్టుకోవచ్చు ఏదైనా పనిలో ఉంటే సిమ్లో పెట్టుకుని కూడా మనం మధ్య మధ్యలో కలుపుతుంటే సరిపోతుంది మనం దగ్గరగా ఉంటే మీడియంలో నుంచి హైకి ఫ్లేమ్ని మార్చుకుంటూ తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇవి మరుగుతుండగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి జీడిపప్పు పది బాదంపప్పు ఎనిమిది పిస్తా ఎనిమిది తీసుకొని వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి లేకపోతే మనం కట్ చేయడం ఇబ్బంది అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ కట్ చేసుకుంటే పొడవుగా చాలా బాగుంటాయండి మిక్సీలో వేస్తే కొంచెం క్రషెస్లా వస్తాయి కాబట్టి ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి పాలు కూడా బాగా మరుగుతున్నాయి కదండి ఈ అంచెలకున్న మేగను కూడా తీసి ఇలా పాలలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు లీటర్ పాల్ని హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించాలండి ఇప్పుడు లీటర్ పాలు హాఫ్ లీటర్ అయిపోయినాయండి పాలు కూడా బాగా చెక్కబడినవి ఇందులో నేను ఒక చిన్న బౌల్ షుగర్ వేస్తున్నానండి లీటర్ పాలకి ఎయిట్ స్పూన్స్ ఎగ్జాక్ట్గా పడుతుంది మన కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పిస్తా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఎల్లో ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయలేదు ఆల్మోస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్కే పాలు కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతాయండి అందుకని ఏమీ వేయకపోయినా స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఇలా తిప్పుకుంటూ దగ్గర పడే వరకు మరిగించాలి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మధ్యలో అడుగంటేస్తుంది ఇది ఇప్పుడు ఒక క్రీమీ టెక్చర్ లాగా ఫామ్ అవుతుందండి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారినిచ్చుకోవాలండి ఇంకా బాగా థిక్గా అయిపోతే కనుక అది చల్లారేటప్పటికి ఇంకా గట్టిపడిపోతుంది బాస్ ఉంది అలా కాకుండా ఇలాగే కొంచెం లిక్విడ్లా ఉండాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిందండి దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇది గనక ఒకవేళ గట్టిపడిపోతే మన ఇంట్లో కాచిన పాలు ఉంటాయి కదండీ వాటిని యాడ్ చేసుకోవచ్చు మరీ గట్టిగా ఉన్న స్వీట్ అంత బాగోదు ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా గార్నిష్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా బాసుందిని ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్